హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో మనం ఎంతో టేస్టీగా ఉండే పోహా లడ్డూని ప్రిపేర్ చేసుకుంటున్నామండి చాలా ఈజీగా ఈ రెసిపీని ట్రై చేయొచ్చు ముందుగా ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఒక కప్ దాకా అటుకుల్ని తీసుకోవాలి అటుకుల్ని బాగా ఫ్రై చేయండి మంచి అరోమా వచ్చేదాకా కూడా ఫ్రై చేయాలి క్రిస్పీగా అయిపోవాలి మధ్యలో ఒకసారి మనం చెక్ చేసుకుందాము క్రిస్పీగా అయ్యావో లేవో ఒకసారి చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరొక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోండి అలాగే అదే బాండీలో సిమ్లో పెట్టుకొని హాఫ్ కప్ దాకా సన్నగా తరుక్కున్న ఎండు కొబ్బరి ముక్కల్ని అలాగే హాఫ్ కప్ దాకా పప్పుని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి బాగా ఫ్రై అయిపోవాలి మంచి అరమా వచ్చేదాకా ఫ్రై చేసుకొని వీటిని చల్లారి చల్లారాక ఒక మిక్సీ జార్ తీసేసుకొని ముందుగా అటుకుల్ని మిక్సీ పట్టేసుకోవాలి మనకి అటుకుల్ని మిక్సీ పట్టేటప్పుడు కన్సిస్టెన్సీ అనేది రవ్వ రవ్వలాగా సేమ్ మనకి బొంబాయి రవ్వలాగా వచ్చేస్తుంది చూడండి ఇలా రవ్వలాగా ఉండాలి ఇప్పుడు అదే పౌల్లో ఫ్రై చేసి పెట్టుకున్న ఎండి కొబ్బరి ముక్కల్ని వేరుశెనపప్పుని వేసుకొని అలాగే ముప్పావు కప్ దాకా బెల్లాన్ని తురుముకున్న బెల్లాన్ని తీసుకోవాలి రెండు ఎలుక్కాయల్ని వీటన్నిటినీ కూడా బాగా సాఫ్ట్గా ఏం గ్రైండ్ చేసుకోమాకండి పలుకులు కానీ చేసుకోండి ఇలా మొత్తం గ్రైండ్ చేసి పెట్టుకున్నాక దీన్ని కూడా మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకొని వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం ఇక్కడ మనం ఈ కన్సిస్టెన్సీలో మనకి తీపి సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మళ్ళీ బండి పెట్టుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం కాగాక దీంట్లో ముందుగా తరిగి పెట్టుకున్న బాదం పప్పుల్ని జీడిపప్పులని వేసుకొని అలాగే కొద్దిగా కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయ్యాక వీటిని కూడా మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇక్కడ మనం ఒకసారి మిక్స్ చేసుకోవాలి దీంట్లో కనుక మనకి మనకి లడ్డూల్లో రావాలి కాబట్టి నెయ్యిని వాడుతున్నాము ఒకవేళ మీకు నెయ్యి తక్కువ అనిపిస్తే ఇంకొంచెం నెయ్యి వేడి చేసుకొని దీంట్లో వేసేసుకోండి చూడండి లడ్డూలు అనేది ఇలా చుట్టుకొని మనం తీసుకోవడమే చాలా హెల్దీ రెసిపీ అండి దీన్ని మిస్ చేయకుండా ట్రై చేయండి రోజుకి ఒకటి తిన్నా కూడా చాలా బలమైన రెసిపీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమక్కండి